గోపికృష్ణ జీకేటీవీ. ఈరోజు పార్టిసిపెంట్ని మన భగవాన్ పింగల్ ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో వచ్చేసి మనకు కాంగ్రెస్ నాయకులు భరత్ సింహారెడ్డి సత్యారెడ్డి గారు వచ్చున్నారు. సో ఈ దీనికి వచ్చేసి మిగతా మనకు లోకల్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వచ్చారు. సో ఈ ఈవెంట్ ఈరోజు వచ్చేసి లైక్ న్యూజెర్సీలో కోలాహలంగా జరిగిన ఈ ఈవెంట్ గురించి కొద్దిగా బ్రీఫ్ చేయగలరా అండి? ఈరోజు మా నాల్లుడు భగవాన్ రెడ్డి గారు వైఫ్ నా కూతురుతో సమానం, ఈ కూతురు ఇంతను నాకంతనే. అందరు ఈరోజు నా అల్లునింట్లో అందరం కలవడం అందరికి సంతోషము. నా స్నేహితుడు సత్యారెడ్డి గారు, మిగతా అందరు స్నేహితులతో ఈరోజు కలవడము, తర్వాత నా మా పాత మిత్రులందరితో కలవడము చాలా శుభ సంతోషదాయంగా ఉంది అని చెప్పి మీతో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో భగవాన్ గారు కెన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్ మనకు సత్య గారు అండ్ మనకు బాలాగారు? ఇట్స్ ఇమెన్స్ ప్లెజర్ యాక్చువల్లీ టు వెల్కమ్ భరత్ సింహారెడ్డి, ఉర్ఫ్ ఇండియా లయన్, అండ్ మై అసోసియేషన్ గోస్ బ్యాక్ 25 years అగో వెన్ వీ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్ అండ్ ఐమ్ రియలీ క్యాచింగ్ అప్ ఆఫ్టర్ దాట్. సో వీ నీడ్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్. యారోం కా యార్ షేరోం కా షేర్ భరత్ సింహారెడ్డి. థ్యాంక్ యూ భగవాన్ ఫర్ హోస్టింగ్ అస్, అప్రిషియేట్ దాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ భగవాన్ గారు. కెన్ యూ బ్రీఫ్? ఈ రోజున అందరూ డీకే భరత్ సింహారెడ్డి గారు, అలాగనే సత్యారెడ్డి గారు, మన రాజేంద్ర డిచ్చిపల్లి గారు, సెవెంత్ అండ్ బాలాజీ అండ్ మన సీకే, వీళ్ళందరూ రావడము చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ నాకు బరో మై హార్ట్ అండ్ ఐ ఫీల్ లైక్ ఏ ఐఎమ్ ఇన్ మై విలేజ్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ యూఆర్ హియర్ అండ్ వీఆర్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ టు ద జీకేటీవీ అండ్ జీకేటీవీ సిఓ అండ్ గోపికృష్ణ గారు, అలాగనే వాళ్ళ యొక్క బృందం అందరు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ను కవర్ చేయడము చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. మనకు వచ్చేసి థ్యాంక్ యూ టు జీకేటీవీ ప్లీజ్. అలాగే మనకు వచ్చి ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజేంద్ర డిచ్చిపల్లి గారు, కెన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్ అబౌట్ దిస్ ఈవెంట్ అండి? వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ హ్యాపీ టు హ్యావ్ భరత్ సింహారెడ్డి గారు విత్ అస్. భరత్ సింహారెడ్డి గారు ఈజ్ ఫార్మర్ ఎమ్మెల్యే అండ్ యునో హిజ్ వైఫ్ ఈజ్ అ వెరీ ప్రామినెంట్ కాంగ్రెస్ లీడర్ అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ లీడర్స్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ, whom the cadre looks up to. And we had a very good meeting with Bharat Simha Reddy Garu. He briefed us the ground realities in Telangana. And we had very fruitful discussions with him. And hopefully next year, you know, we'll be hosting DK Aruna Garu in US before the elections. And we look forward to the Congress party again being in power in Telangana. Thank you. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మనకు వచ్చేసి యూత్ కాంగ్రెస్లో చైతన్యాన్ని తీసుకొచ్చి మన చైతన్య ఇక్కడ ఉన్నారు. సో కెన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్? గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ భరత్ సింహారెడ్డి గారు ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ అస్ ఇన్ న్యూజెర్సీ. నేను వచ్చి ఇప్పుడు యూనో రెగ్యులర్గా కాకుండా ఒక రెండు ముచ్చట్లు చెప్తా. అన్న అన్నాడు కదా బాలాజీ అన్న, యారోం కా యార్ షేరోం కా షేర్, దట్ ఈస్ యాక్చువల్లీ లిటరలీ ట్రూ. వై ఐ వుడ్ సే ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, రైట్? ఇప్పుడంతా వచ్చి కొత్త బిచ్చగాళ్ళు అంతా వచ్చి తెలంగాణ జై తెలంగాణ అనుకుంటా పవరు అది ఇది చేసుకుంటున్నారు కదా. భరత్ సింహారెడ్డి గారి గురించి చిన్న హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ చెప్తా. ఏంటంటే 69లో తెలంగాణ ప్రజాసమితిలో ఉన్నప్పుడు హిస్ ఫాదర్ వాజ్ ది కాన్స్టిట్యువెన్సీ లీడర్ అండ్ ఎమ్మెల్యే ఇన్ గద్వాల్, అండ్ హీ బీయింగ్ అ స్టూడెంట్ లీడర్ ఆఫ్ టీపీఎస్, he decided, you know, he's like all of us, you know, when we all cried, he also cried for Telangana. Like all of us, he said, I am for Telangana. And you know what he did? He made his father lose and he made TPS win. That counts for something. He's someone who always stood up for Telangana within the parties, outside the parties, wherever he was. So these are the leaders, we need them, you know. Wherever they are, we need everyone for Telangana, for constructive Telangana. So we wish Bharat Simhareddy Garu to be the backbone of the state going forward. Thank you. Thank you very much andi manaku chalane Satyareddy Garu, Shravant Garu, can you brief?
నా పేరు శవంత్ పోరెడ్డి అండి. ఇక్కడ మేము ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భగవాన్ పింగ్లీ గారు, మా అడ్వైజర్ గారు, వారి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే భరత్సింహారెడ్డి గారిని కలవడం జరిగింది. ఈరోజు తెలంగాణలో ఎలా అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది బాగా డిస్కషన్ చేయడం జరిగింది. వారితో మా భావాలు పంచుకోవడం జరిగింది. ఎట్లయినా తెలంగాణ